హాయ్ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అమరావతి మీడియా అండ్ ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ లేటెస్ట్ అప్డేట్స్. జగన్ మంత్రుల ఓటమి బాట గెలిచేది వీరే. ఏపీలో ఎగ్జిట్ పోల్స్ ఉత్కంఠ పెంచుతున్నాయి. హోరాహోరీగా సాగిన ఎన్నికల సమరంపై భిన్న అంచనాలు వెల్లడవుతున్నాయి. జగన్ అధికారంలోకి వస్తారని కొన్ని సంస్థలు ఎగ్జిట్ పోల్స్లో పేర్కొన్నాయి. జాతీయ మీడియా సంస్థలు ఎక్కువగా ఏపీలో కూటమికి అవకాశాలు ఉన్నాయని అంచనాలు వెల్లడించాయి. ఇక జగన్ కేబినెట్లోని మంత్రుల గెలుపు ఓటములపైన సర్వే సంస్థలు ఇచ్చిన రిపోర్ట్స్ ఇప్పుడు ఏపీలో సంచలనంగా మారాయి. ఏపీ ఎన్నికలలో తెలుగు రాష్ట్రాలకు చెందిన సర్వే సంస్థలు జగన్ మరోసారి అధికారం చేపడతారని అంచనాలు వెల్లడించాయి. ప్రముఖ సర్వే సంస్థ ఆరా వెల్లడించే అంశాలపైన ఆసక్తి కనిపించింది. ఈ సంస్థ ఎగ్జిట్ పోల్స్ ప్రకారం వైసీపీకి 94 నుంచి 104 అసెంబ్లీ సీట్లు వస్తాయి. టీడీపీ కూటమికి 71 నుంచి 81 సీట్లు వస్తాయి. వైసీపీకి 49.41%, కూటమికి 47.55% ఓటు శాతం వస్తుందని ఆరా పేర్కొంది. జగన్కు మహిళలు జయకొట్టారని, 56% మహిళలు ఫ్యాన్ గుర్తుకు ఓటేశారని ఆరా పేర్కొంది. కూటమికి 43% మహిళలు మద్దతు ఇచ్చారని తెలిపింది. ఇక పురుషుల్లో వైసీపీ కంటే కూటమికి 6% ఎక్కువగా ఓట్లు వచ్చాయని తెలిపింది. ఆరా సంస్థ వెల్లడించిన అంచనాల ప్రకారం సీఎం జగన్ భారీ మెజారిటీతో గెలవనున్నారు. మంత్రులు సీదిరి అప్పలరాజు, గుడివాడ అమర్నాథ్, కారుమూరి, చిల్లుబోయిన, కొట్టు సత్యనారాయణ, విడదల రజని, ఆదిమూలం సురేష్, ఉషశ్రీ చరణ్, ఆర్కే రోజా, స్పీకర్ తమ్మినేని ఓడిపోతారని ఈ సర్వే సంస్థ అంచనాగా వెల్లడించింది. అదేవిధంగా మంత్రులు ధర్మాన, జోగి రమేష్, అంబటి రాంబాబు గట్టి పోటీని ఎదుర్కొంటున్నారన్నారు. ఇక మంత్రులు అప్పన్నదొర, బొత్స, పినిపే విశ్వరూప్, దాడిశెట్టి రాజా, తానేటి వనిత, మేరుగు నాగార్జున, కాకాణి, అంజాద్ భాష, పెద్దిరెడ్డి గెలుస్తారని సర్వే సంస్థ పేర్కొంది. ఇక టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్, బాలకృష్ణ, లోకేష్ గెలుస్తారని ఆరా సంస్థ అంచనాగా పేర్కొంది. ఇక ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు టెక్కల నుంచి స్వల్ప మెజారిటీతో గెలుపొందుతారని సర్వే పేర్కొంది. గన్నవరం నుంచి వైసీపీ అభ్యర్థి వల్లభనేని వంశీ, ఉండి నుంచి టీడీపీ అభ్యర్థి రఘురామకృష్ణరాజు గెలుపొందుతారని పేర్కొంది. అనకాపల్లి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసిన మంత్రి బూడి ముత్యాల నాయుడు ఓడిపోతారని పేర్కొంది. కాంగ్రెస్కు ఒక్క సీటు కూడా రాదని విశ్లేషించింది. జాతీయ మీడియా సంస్థల అంచనాలు, స్థానిక సర్వే సంస్థల అంచనాలు భిన్నంగా ఉన్నాయి. అయితే ఎవరు అధికారంలోకి వచ్చినా భారీ మెజారిటీ సాధించే అవకాశాలు లేవని సంకేతాలు కనిపిస్తున్నాయి. దీంతో టీడీపీ కూటమి, వైసీపీ నేతల్లో తుది ఫలితాలపైన మరింత టెన్షన్ పెరిగిపోతోంది.